అమిత్ షా కేంద్ర హోంమంత్రి భారతీయ జనతా పార్టీకి సీనియర్ నాయకుడు జిహెచ్ఎంసి ఎన్నికల్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సీరియస్ ప్రయత్నం ఎందుకు ప్రయత్నం అంటే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతోంది ప్రజల ఆలోచన వాతావరణం మారుతోంది ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎస్పెషల్లీ ఇంటింటికి నల్లా కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఇట్లాంటివి మిస్ కావడం అట్లాగే రోడ్లు లాంటి సక్రమంగా వేయలేకపోవడం నిర్వహణ సక్రమంగా లేకపోవడం మీద అసంతృప్తి ఒక ఎత్తైతే కరోనా సందర్భంలో కానీ మొన్న వర్షాల సందర్భంలో కానీ తగినటువంటి సమయంలో స్పందించకపోవడం అన్నటువంటి దాని మీద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి రెండిట్లో కూడా అసంతృప్తి ఉంది అని గ్రహించారు బీజేపీ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం టీఆర్ఎస్కి కంచుకోట లాంటి దుబ్బాకలో దెబ్బతింటటం ఆ దుబ్బాక రిజల్ట్ అది మూడున్నర ఎలక్షన్ ఉందనగానే ఓడిపోయారు అంటే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పటి నుండి సీరియస్ ఎఫర్ట్ పెడితే వస్తే భారీ అవకాశాలు వస్తాయి లేదంటే కనుక ఉనికి నిలబడుతుంది అన్నటువంటి కోణంలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు అందుకనే అగ్ర నేతలు అందరూ రంగంలోకి దిగుతున్నారు అమిత్ షా రంగంలోకి దిగడం అన్నటువంటిది కీలకమైనటువంటిది ఎస్పెషల్లీ ఇక్కడ కాన్సెప్ట్ తీసుకొస్తుందల్లా రోహింగ్యాలు బంగ్లాదేశీయులను కూడా భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకుండానే వాళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేసినాయి వాళ్ళకి ఓటర్ ఐడిని కాదు వెరీ సింపుల్ ఓటర్ ఐడి కార్డు వచ్చిందంటే ఓటర్ ఐడి కార్డు ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే దాని ఆధారంగా ఆధార్ పెట్టుకోవచ్చు ఆధార్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఈ దేశ పథకాలన్నిటికీ అన అవుతారు అంటే ఈ దేశ పౌరులు అయిపోతారు అలాగా టాక్టికల్గా తీసుకొచ్చి వాళ్ళని తమ ఓట్ బ్యాంకులుగా మలుచుకుంటున్నటువంటి సందర్భంలో అలాంటి వాళ్లతో ఎదురయ్యేటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్లో వస్తున్నటువంటి ఒక వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకునే దాన్ని గతంలో కాంగ్రెస్ వల్ల కాలేదు తెలుగుదేశం వల్ల కాలేదు టీఆర్ఎస్ వల్ల కాలేదు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయగలంటే బుజ్జగింపు రాజకీయం చెయ్యనటువంటిది తామే అన్నటువంటి కోణంలోని ఇక్కడ ప్రధానంగా ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే జరుగుతున్నటువంటిది అమిత్ షా కూడా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ మొన్న బండి సంజయ్ స్టార్టింగ్ అక్కడి నుంచి కార్యకలాపాలు నడిపితే తర్వాత అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఇంతవరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేను గతంలో కూడా ప్రస్తావించాను ఓ బద్దం బాలరెడ్డి నరేంద్ర లాంటి వాళ్ళు ఉన్న టైంలో ఓల్డ్ సిటీలో దర్జాగానే తిరిగేవాళ్ళు తర్వాత కాలంలో వీళ్ళు అంత సీరియస్ ఎఫెక్ట్ పెట్టలేదు బీజేపీ సపోర్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళని మత కలహాల కేసుల్లోనో లేదంటే మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటువంటి కేసుల్లోనో అరెస్టులు చేయడంతో వాళ్ళకి ఆ టైంలో పార్టీ వైపు నుండి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ఆ కేడర్ కూడా దూరం ఆ కుటుంబాలు కూడా దూరమైనాయి ఇప్పుడు మళ్ళీ భరోసా ఇచ్చేటువంటి ఉద్దేశంతో దిగుతున్నటువంటి వేళ నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో కూడా ధైర్యంగా ఉన్నారు అంటే కనుక మిగతా చోట్ల వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద ఓటేస్తారు అక్కడ కూడా ఒక సీరియస్ ఎఫర్ట్ రావాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది మరి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత తేలుతుంది